నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా అసెంబ్లీ గడప తొక్కేదే లేదు అని చెప్పేసి షర్మిల గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు షర్మిల గారు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఏంటనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం, మీకి మీ ఛానల్ కి, సరే ప్రేక్షకులకి, వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సార్, ఇప్పుడు చూసినట్టయితే షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఇంకా అన్నా అసలు ఏమైంది మీకు అని, ఎవరైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి అంటే ప్రజలు తీర్పిచ్చింది మీరు అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడడానికి, కానీ ఇట్లా అసెంబ్లీకి రాను చిన్నపిల్లలాగా చేయడం చెయ్యొద్దు అని, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఇట్లా స్కూల్కి వెళ్ళాలని ఎలా మారం చేస్తారు, మీరు అలా మారం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు కావాలంటే రాజీనామా చేసేసి ఎక్కడన్నా పోండి అని చెప్పేసి అయితే తను వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? మేడం, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి హోదా నుండి దిగిపోయిన తర్వాత, ఆ పదవి నుండి దిగిపోయిన తర్వాత బాగా నిజం చెప్పాలంటే ఒక మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 11 మంది సభ్యులు ఉన్న వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రజల సమస్యలు చర్చలో పాల్గొంటే కుందాగా ఉండేది. కానీ మీరు చూడండి, ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళ తోటి ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని చూడకుండా పట్టుమని 10 నిమిషాల 18 సెకండ్లు ఉన్నాడు అసెంబ్లీలో, అంతే వెళ్ళిపోయినాడు. పూర్తి సమయం ఉండలేకపోయాడు, పట్టుమని 10 నిమిషాల 18 సెకండ్లు ఉన్నాడు. వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేసే అరాచకాలపైన, అక్రమాలపైన, వాటిపైన బయట కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నాడు. నేను అడిగేది ఏంటంటే, నీకంత సత్తా ఉంటే, అంత దమ్మే ఉంటే, పోనీ అంత నాయకత్వ లక్షణమే ఉంటే అసెంబ్లీకి వచ్చే శ్వేతపత్రం పైన నీ సమాధానం చెప్పొచ్చు కదా, అసెంబ్లీలోనే దాన్ని అక్కడ అక్కడ కౌంటర్ చేయొచ్చు కదా. నీకు ఆ ధైర్యం లేదు, ఎందుకంటే నువ్వు సమర్థమైన చర్చలో పాల్గొనలేవు, నీకు ఆ శక్తి లేదు. ఆ యొక్క ప్రెస్ మీట్ లో కూడా ఆ పేపర్ ఏదో ముందు పెట్టుకున్నాడు, చూసి చూసి చదువుతున్నాడు న్యూస్ రీడర్ మాదిరి. ఒక నాయకుడుగా ఉన్నావు నువ్వు, అందగల్లంగా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, శాండ్ పైన కానీ, లిక్కర్ పైన కానీ, లా అండ్ ఆర్డర్ పైన కానీ. చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్స్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, విద్యుత్ సమస్యల పైన కానీ, వీటన్నిటిపైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. నీకు అంత ధైర్యం, అంత సమర్థత ఉంటే, అంత సత్తానే ఉంటే, అంత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ శాసనసభ నీకు ఒక మంచి వేదిక, అక్కడ కూర్చొని దాన్ని కౌంటర్ చేసి ఉండొచ్చు. రాష్ట్రమే అందరూ చూసి ఉంటారు కదా, అది వదిలేసి మీడియా మీట్. అందుకే షర్మిలమ్మ బాగా అడిగింది, నువ్వు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీనా లేకుంటే మెంబర్ ఆఫ్ మీడియానా అని అని అడిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయం అంటే ఎప్పుడు పవర్ లో ఉండటం కాదు, అపోజిషన్ కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, 2019లో ఆయన పోటీ చేసినప్పుడు ఒక్క సీటు కూడా రాలేదు ఆయన, అవును సార్, ఒకటే వచ్చింది. ఆ ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయాడు వైసీపీ, అయినప్పటికీ ఆయన సమర్థంగా ప్రజల్లో తిరిగాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసం పోరాడాడు, ప్రజల కోసం గళమెత్తాడు, మాట్లాడాడు. మళ్ళీ ఈరోజు 100% స్ట్రైక్ రేట్ తో 21 పోటీ చేసి 21 గెలిచాడు. 2-3 ఎంపీలు పోటీ చేస్తే 2 గెలిచాడు. అది నాయకత్వ లక్షణం అంటే, అంటే అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకుంటే రాను అంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఒక లీడర్షిప్ క్వాలిటీ లేదు, కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని ఫేస్ చేసే శక్తి ఉండాలి. నీకు అది లేకుండా ఆ మీడియా ముందు కూర్చుంటావు, పోనీ అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టి ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తావు. ధర్నా కాదు అది, దాన్ని డ్రామా అంటున్నారు అందరు, డ్రామానే. అక్కడ పోయి అక్కడ తీసేసిన తహసీల్దార్లు ఉంటారు ఢిల్లీలో, రాజకీయ నిరుద్యోగులు కొందరు, వాళ్ళకి పని పని పాటన ఉండదు ఆ రాజకీయ నిరుద్యోగులకి. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర పొగిడించుకోవటం అనమాట. జగన్మోహన్ రెడ్డి వీరుడు, శూరుడు, ధీరుడు, కాబోయే ప్రధానమంత్రి అంటాడు ఒకే ఒక ఆయన అయితే, ఒక ఎంపీ ఈయన, హీ మేబీ ప్రైమ్ మినిస్టర్ అంటాడు. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతుందా అన్నట్టు, నీ దొంప దగ్గర నీకు ప్రతిపక్ష హోదానే రాలేదు, ఇక్కడ నువ్వు ప్రధానమంత్రి ఎట్లా అవ్వచ్చు? ఏమి అసెంబ్లీ అయిన తర్వాత పో ధర్మ ఆ డ్రామాను ధర్నాను ఢిల్లీలో ఇచ్చి
అక్కడ అంటే రాజకీయ నిరుద్యోగుల రైట్ సార్, అంటే ఇదంతా కూడా జస్ట్ అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఉండడానికి, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో దానికి కౌంటర్ దాఖలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నారు, ఇట్లాంటి ధర్నాలు చేస్తున్నారు అని అంటున్నారు మరి మీరు? అంతే మేడం. ఇప్పుడు నిన్ను ఎందుకు ఎందుకు ఎందుకున్నారు ప్రజలు, నా పులివెందుల ప్రజలు 2 లక్షల పై చిలుకు మంది మా ప్రతినిధిగా ఉంటామని మా పులివెందుల ప్రాంత సమస్యలు ప్రస్తావిస్తాను, నేను అసెంబ్లీకి పంపించాను. నువ్వు అవును అసెంబ్లీకే పోకుండా డుమ్మా కొట్టేసి ఇప్పుడు ఒకటి మేడం, ఒక విద్యార్థికి స్కాలర్షిప్ రావాలి అంటే 75% అటెండెన్స్ ఉంటే కానీ స్కాలర్షిప్ ఇవ్వరు. అవును అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు కూడా 75% ఆఫ్ అటెండెన్స్ ఉంటేనే నిన్ను ఎమ్మెల్యే గుర్తించాలా, లేకుంటే నిన్ను మెంబర్షిప్ నుండి రద్దు చేయాలి. నేనేమంటానంటే నీకు అంత ఓపిక లేదు, అంత ధైర్యం లేదు శాసనసభలోకి రావడానికి, అంత టైం లేదు, రాజీనామా చేసేసి నీ వ్యాపారం లేదు చూసుకో. ఇప్పుడు మాట్లాడితే బెంగళూరుకి వెళ్ళిపోతావు కదా, నీ ఏదైనా ఉంటే అక్కడ చూసుకో. నీ సమర్థుడు ప్రతిరోజు శాసనసభ ఉన్నప్పుడు ప్రతిరోజు శాసనసభకు వచ్చేటువంటి వ్యక్తి శాసనసభలోకి వెళ్తాడు, అది వదిలిపెట్టేసి మాట్లాడితే నేను బెంగళూరు వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి, నెలలో ఒక 11 ఎమ్మెల్యేలు గెలుచుకున్నావు, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. నువ్వు ప్రతిపక్ష హోదా పాత్ర పోషించగలవు నువ్వు ఇస్తే మా మీద, నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అక్కసు వెళ్ళగలుగుతాను. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటాడు, మాకేం పని ఉంటుందండి? చట్టం తెలుసా, 175 శాసనసభ స్థానాల్లో అట్లీస్ట్ 10% ఆఫ్ ది సీట్స్ గెలిస్తే, అంటే 17.5 18 సీట్లు గెలిస్తే నీకు ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా వస్తుంది. మేమేంది ఇవ్వటం నీకు? ప్రజలు అది కూడా ఇవ్వలేదు. ఒక హుందాతనంతో కూడుకున్న రాజకీయం చేయాలా? లేకుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఆయన, కనీసం కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా. చంద్రబాబు నాయుడు గారికి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి చిన్ననాటి గొడవలు ఉన్నాయంట. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారంట, అందుకని ఆయన పైన వేధింపులు కక్ష సాధింపులు చేస్తాడు. ఏమైనా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నాడా, కామన్ సెన్స్ నుండి మాట్లాడుతున్నారా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. చిన్నప్పుడు ఎప్పుడు ఇసుకలు చదివేటప్పుడు గిల్లుకున్నారంట వీళ్ళిద్దరు, దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన పైన కోపం అట్ట. ఒరే నాయన, ఇంత అరాచకం చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, భూ కుంభకోణాలు. నిన్న ఆర్పి సిసోడియా గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు పల్లం మదనపల్లికి వస్తే పెద్దిరెడ్డి బాధితులు పెద్ద క్యూ కట్టారు, అవును సార్, అర్థం అవును చేసుకోండి, అవును సార్, పెద్ద క్యూ కట్టారు, వేలాది మంది వచ్చారు, అంటే అక్కడ 982 ఎకరాలు. అక్కడ ఎవరెవరైతే వాళ్ళ భూముల్ని కబ్జా చేశారో వాళ్ళందరూ వినతి పత్రాలు పట్టుకొని అక్కడ ఉండడం, అది ఒక సినిమాని, ఏదైతే సినిమాలు ఉంటారో సినిమాలు తలపించే విధంగానే అక్కడ సీన్ మొత్తం క్రియేట్ అయిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే అంత బాధితులు మొత్తం అక్కడనే అంత బాధలు ఉంటే ఇంకా రాష్ట్ర మొత్తంలో ఎంత మంది బాధితులు యా ఉన్నారు అనేది కూడా క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది సార్, కరెక్టే, మీరు చెప్పింది. ఇప్పుడు ఒక మదనపల్లికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఎన్విరాన్మెంట్స్ ఆర్పి సిసోడియా గారు వస్తేనే వందలాది మంది అర్జీలు తీసుకుని ఏదో కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ ముందు క్యూ కడతారు. ఆ విధంగా క్యూ కట్టారు మా బాధితులు. నువ్వు దాని గురించి మాట్లాడకుండా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చిన్ననాటి గొడవలు ఉన్నాయట, స్కూల్ చదువుకునేటప్పుడు గిల్లుకున్నారట కొట్టుకున్నారట. అంటే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ కండిషన్, మెంటల్ కండిషన్ ఆఫ్ ది హానరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, మాజీ ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. చాలా అతనికి నన్ను అడిగితే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, దానికి మేమేం చేయాలి చెప్పండి? రైట్ ఎవరు, హూఇస్ రెస్పాన్సిబుల్? ఆలోచించుకోండి, మాజీ ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మారడం నేర్చుకోండి, ప్రజలతో కరవటం నేర్చుకోండి. నీకు అహంకారం నెత్తికెక్కింది, రైట్ అది రైట్ ఇంకా సార్ దిగలేదు. రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం.